ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నటువంటి ఏ దేవతాస్వరూపాన్ని గ్రామదేవతగా భావన చేసి ఆ పేర్ల వనక ఉండేటటువంటి మర్మాన్ని పరిశీలించినా ఆ తల్లి రక్షణకారిణి. ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రక్షణ చేస్తుంటుంది. అందుకే అమ్మవారి ఉపాసనకు ఉండేటటువంటి లక్షణమేమి అంటే రక్షణ పొందుట. అసలు ఏ పేరు పెట్టకుండా అమ్మవారిని అమ్మా అంటే చాలు, పలుకుతుంది ఆవిడ. అమ్మా అని పిలిస్తే చాలు, పలుకుతుంది. అంత గొప్ప లక్షణమున్న తల్లి కాదు కాదు, అసలు ఈ భూమి రూపంలో ఉండే భూమాత ఆవిడే, ఒక పరిధిలో దేశంగా ఉండే దేశమాత ఆవిడే, నన్ను కన్న తల్లిగా జనకమాత ఆవిడే, గోమాతగా ఆవిడే, మాతృస్వరూపంగా ఆవిడ అంత ఉపాసనని అందుకుంటూ ఉంటుంది. ఇది ఈ దేశం యొక్క ప్రత్యేకత. అసలు మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే, అమ్మకి మొదటి నమస్కారం. అందుకే వేదం కూడా ఏం చెప్పిందంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది. మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే మొదటి నమస్కారం. ఎందుకంటే పరబ్రహ్మ లక్షణములన్నీ ఎవరి ఎందుంటాయి అంటే అమ్మయ్యిందే అని నిర్ధారించింది. కారణం, ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసిపోయిన సమాగమ స్వరూపానికే పరబ్రహ్మమని పిలుస్తారు. అమ్మ తన కడుపులో స్థానం ఇచ్చింది. ఈ లోపల ఏర్పడుతున్నటువంటి పిండం వంక చూస్తే ఏ నాలుగో నెలలోనో ఐదో నెలలోనో ఉన్న పిండం వంక చూసినా భయం వేస్తుంది. ఒక మూడు రోజులు భూమిలో చివికిపోయినటువంటి శరీరాన్ని చూసినా భయం వేస్తుంది. కానీ రెండూ కాదు, ఈ లోపల అమ్మ కడుపులో పిండం అంతా తయారైపోయిన తరువాత పాపపుణ్యాలు అనుభవించడానికి నీకు శరీరం ఇస్తున్నాను రా, ఇందులో ప్రవేశించమని మళ్ళీ ఆ శరీరంలోకి ఆ తల్లి ప్రవేశపెడుతోంది. అప్పుడు ఆ శరీరం ఎక్కడ నిర్మాణమవుతోంది? ఇవాళంటే ఆరడుగులు ఎత్తుని ఇలా ఉన్నాను, మా అమ్మ కడుపులో తయారైనప్పుడు నా చెయ్యంత పొడుగు కూడా ఉన్నానో లేదో నేను. ఆ అమ్మయందు ఆ కారుణ్య స్వరూపం అలా ఉంటుంది. అది లేనప్పుడు అసలు లోకంలో సృష్టి అన్న మాట లేదు. అసలు లౌకికంగానే అమ్మ అంటే అంత కారుణ్యమూర్తి. ఇక జగన్మాత కారుణ్యం మీరు ఎలా చెప్పగలరు? అందుకే ఆవిడికి ఒక విగ్రహం కావాలని ఏం లేదు. మీరు చాలా ఊళ్ళు వెళ్తున్నప్పుడు చూడండి, చాలా ఊళ్ళ బయట ఉండేటటువంటి గ్రామదేవతల యొక్క ఆలయాలకి ఏముండవు. అసలు కొన్ని చోట్ల అయితే పందిర్లు ఉంటాయి, కొన్ని చోట్ల పాకలు ఉంటాయి, కొన్ని కొన్ని చోట్ల ఓ చిన్న గది ఉంటుంది, అందులో ఓ రాయి ఉంటుంది, ఆ రాతికి పసుపు రాసి బొట్టు పెడతారు. మీరు రాయి అంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు దాన్నే అమ్మవారిగా చూస్తారు. ఆ భావన ఎందుంది భారతీయ తత్వం, భావన చేత పరమాత్మ తప్ప అది రాయి కాదు, భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు. అందుకే అంతటా భగవంతుణ్ణి చూశారు, రాయిగా, పావుగా, కప్పగా, పిల్లిగా, నల్లిగా భగవానుడే తప్ప రాయి భగవానుడు ఎలా కాదు, రాయిగా భగవానుడు ఉన్నాడు. వాళ్ళ భక్తి చేత అది పరమాత్మయే అవుతుంది. ఇప్పటికీ ఆ మల్లవరం క్షేత్రానికి వెడుతుంటే ఇంకా కొంత దూరంలో మల్లవరం ఉందనక ఓ చెరువు ఎదురుగుండా ఓ గ్రామదేవత ఆలయం ఉంటుంది. ఇప్పటికీ చిన్న గది అంతే, దానికి ఏం పెద్ద ధ్వజస్తంభం, ఆలయం, పతాకం, ఆగమం ఏమి ఉండవు. ఆ గదిలో ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి పసుపు రాసి బొట్టు పెట్టి ఉంటుంది. ఇన్ని చోట్ల చూశాను నేను అలా గ్రామదేవతల ఆలయాలు. అవి రక్షణ చేస్తాయి. ఒకప్పుడు అన్నమాచార్యుల వారు పుట్టడానికి కారణం అటువంటి గ్రామదేవతే.